హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషోలో మనకు నచ్చిన ఐటమ్స్ ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి, అదేవిధంగా మనకి సూపర్ కాయిన్స్ అనేది ఎలా యాడ్ అవుతాయి, ఆ సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని తక్కువ ప్రైస్లో మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా విష్ లిస్ట్లో ఎలా పెట్టుకోవాలి ఇదంతా కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటికే మీషోలో చాలామంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని. కానీ యాప్స్ ఏవైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి కదా, సో ఎక్కడో ఒక్కరికి తెలియక ఉండొచ్చు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా నా వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే కాకుండా మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు మీషోలో ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్పండి అని. సో అందుకని ఈ వీడియో స్పెషల్గా అయితే నేను రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీ మీషో యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి 5th May ఫస్ట్ సండే మహాసేల్ అని అయితే ఉంది కదా. సో ఒక్క డే అయితే ఆ సేల్ అయితే రన్ అవుతుంది, 5th May అన్నమాట. నేను ఈ వీడియో వచ్చేసి 3rd May షూట్ చేశాను. ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా శారీస్, డ్రెస్సెస్, బ్లౌజెస్, జ్యువెలరీ అన్నీ కూడా వస్తాయి. ఇవేమి మీకు వద్దు, మీకు పర్టికులర్గా ఒక కేటగిరీ కావాలి అంటే ఇక్కడ పక్కన చూడండి, హోమ్ పక్కన కేటగిరీస్ ఉంది కదా. సో ఇది ట్యాప్ చేయగానే శారీస్, కుర్తీస్, మెన్స్ సంబంధించిన ఉమెన్స్కి అన్నీ కూడా ఆల్ కేటగిరీస్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఏంటంటే శారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, శారీస్ ఓపెన్ చేయగానే ఇక్కడ జార్జెట్, కాటన్, నెట్, షిఫాన్ ఇవన్నీ కూడా అడుగుతుంది. మీకు నచ్చిన శారీ అయితే మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు ఈ శారీ చూడండి, ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 385 ఉంది కదా. కింద చూసుకున్నట్లయితే మనకి ఎర్న్ 43 స్మార్ట్ కాయిన్స్ ఆన్ దిస్ ప్రొడక్ట్ అయితే ఉంది. అంటే ఈచ్ వన్ స్మార్ట్ కాయిన్ వచ్చేసి 1 రూపీతో సమానం అన్నమాట. ఈ స్మార్ట్ కాయిన్స్తో మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అదేవిధంగా ఇవి మన బ్యాలెన్స్లోకి ఎలా యాడ్ అవుతాయి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ అయితే విష్ లిస్ట్ అంటే ఏంటి అనేది అయితే చూపిస్తాను. కొంచెం బ్యాక్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఈ శారీకి చూడండి, ఇక్కడ లవ్ సింబల్ అయితే ఉంది కదా. ఇది ఏంటంటే ఈ శారీ నాకు బాగా నచ్చి విష్ లిస్ట్ అయితే పెట్టుకున్నాను. సపోజ్ ఈ పక్క శారీ ఉంది కదా, సో ఇది ఓపెన్ చేశాను. ఇది మీకు బాగా నచ్చింది అనుకోండి, ఇక్కడ లవ్ సింబల్ ఉంది చూసారా, విష్ లిస్ట్ అని. ఇది ట్యాప్ చేసుకున్నట్లయితే కనుక విష్ లిస్ట్లోకి సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయినవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ పైన చూడండి, లవ్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. శారీసే కాదు, ఏది పెట్టుకుంటే అదన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా నా విష్ లిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇది వద్దు అనిపిస్తే మరొకసారి ట్యాప్ చేసుకుంటే డబుల్ ట్యాప్, ఇదైతే విష్ లిస్ట్లోంచి పోతుంది. చూడండి, ఇప్పుడైతే లేదు ఆ శారీ. ఈ విధంగా అయితే చేసుకోండి. అంటే మీరు నార్మల్గా స్క్రోల్ చేస్తారు, ఈ శారీ మీకు బాగా నచ్చుతుంది, ఇది మళ్ళీ ఎలా మీకు కనపడాలి, కనపడదు కదా, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో నచ్చినవి ఏమన్నా సరే ఈ విధంగా విష్ లిస్ట్లో పెట్టేసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మన విష్ లిస్ట్లో అయితే క్లియర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. విష్ లిస్ట్ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అయితే నేను ఒక ఐటెంని అయితే ఆర్డర్ చేసి చూపిస్తాను. కొంచెం బ్యాక్కి అయితే వెళ్ళండి. బ్యాక్కి వెళ్తే ఇప్పుడు నా దగ్గర, అంటే నేను ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసాను కదా. చూడండి, పైన చూసుకుంటే నా నేమ్ కింద 196 కాయిన్స్ అయితే ఉన్నాయి, సూపర్ కాయిన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కాయిన్స్ యూజ్ చేసుకుని నేను ఎలా ఆర్డర్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నా విష్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను, అంటే నాకు నచ్చినవన్నీ ఇందులో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చూడండి, ఈ టెంపుల్ జ్యువెలరీ అనమాట. ఈ టెంపుల్ జ్యువెలరీ ఏంటంటే స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది. నేనైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకుంటున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే 589 ఉంది. కింద చూసినట్లయితే ఫ్రీ డెలివరీ, అంటే దీనికి డెలివరీ ఛార్జ్ అంటూ ఏమీ లేదు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ యూజ్ కాయిన్స్ అంటే ఈ ఐటెంకి నాకు 41 రూపీస్ అయితే కట్ అవుతాయి. సో చూపిస్తాను, చూడండి దీని రివ్యూస్ అన్నీ కూడా బాగున్నాయి, నేను చెక్ చేశాను. 4 రేటింగ్ కూడా ఉంది, 4+ రేటింగ్. చూడండి, ఇప్పుడైతే బై నౌ అని ప్రెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా ఎస్ ఆల్ ఇష్యూస్ ఈజీ రిటర్న్స్ అలౌడ్ అని ఉంది చూసారా, 580 ఉంది కదా. ఎప్పుడు కూడా ఈ ఎస్ దానిపైన టిక్ మార్క్ ఉండాలి. అలా కాకుండా ఇటు సైడ్ నో ఉంది కదా, దీనికి టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే కనుక ఏదైనా రాంగ్ ఐటెం వచ్చినా, ఏదైనా డిఫెక్ట్ అంటే విరిగిపోయినట్టు అలాగే ఏమైనా వస్తే మాత్రమే వెనక్కి పట్టుకెళ్తారు. మనకి నచ్చకుండా సేమ్ ఐటెం వచ్చింది అనుకోండి, అది అసలు వెనక్కి పట్టుకెళ్లరు. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఎస్ ఆల్ ఇష్యూస్ ఈజీ రిటర్న్స్ అలౌడ్ అంటే ఎలా ఉన్నా కానీ వెనక్కి పట్టుకెళ్ళిపోవాలి, ఈజీగా రిటర్న్ పట్టుకెళ్ళిపోవాలి అన్నట్టు అనమాట. నేనైతే చూడండి ఎస్ ఎప్పుడు కూడా ఎస్ మీదే ఉంటుందన్నమాట, మనం చేంజ్ చేసుకుంటేనే మారుతుంది. సో ఎప్పుడు కూడా ఎస్ మీదే పెట్టుకోండి.
ఇప్పుడైతే సింపుల్గా బై నౌ అని ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇక్కడ పైన ప్రైస్ చూసుకుంటే 580 ఉంది, కింద కూడా 580 అనే ఉంది కదా. ఇక్కడ నేను యూజ్ కాయిన్స్, నాకు కొన్ని కాయిన్స్ ఉన్నాయి కదా 190 ఎంతో, అవైతే నేను దీనికి యూజ్ చేసుకుంటున్నాను. యూజ్ కాయిన్స్ ట్యాప్ చేయగానే ఇక్కడ 580లోంచి 40 రూపీస్ అయితే కట్ అవుతాయి చూడండి. అంటే ఈ ఐటెం ప్రైస్ అయితే నాకు కొంచెం తగ్గిందన్నట్టు, 41 రూపీస్ అయితే కట్ అయ్యాయి. ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఈ ఐటెం అయితే నాకు వస్తుంది జ్యువెలరీ. నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు అడుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీనా లేదా ఆన్లైన్, అంటే ఫోన్పే, వైబిఎల్ ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఏంటి అంటే ఫోన్పే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్పే ద్వారా చేయడం ఏంటి అంటే చూడండి, ఫోన్పే ట్యాప్ చేశాను కదా, ఎక్స్ట్రా 28 రూపీస్ కూడా ఇందులోంచి కట్ అయినాయి, అంటే 530 చూపిస్తుంది ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. అలా కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ నార్మల్ ప్రైస్ 539 చూపిస్తుంది కదా. అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం ప్రైస్ అయితే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ సింపుల్గా క్యాష్ ఆన్ డెలివరీ నొక్కేసి ప్లేస్ ఆర్డర్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటెం క్యాష్ ఆన్ డెలివరీ ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, పేమెంట్ మెథడ్ కన్నా ముందు మీ అడ్రస్ అయితే అడుగుతుంది. అంటే బై నౌ ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ అడ్రస్ అన్నమాట. అడ్రస్లో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీ పిన్ కోడ్, మీరు ఉండే స్ట్రీట్, మీరు ఉండే ఏరియా అవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఈ పేమెంట్ మెథడ్లోకి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే కాయిన్స్ యూజ్ చేశాక 539 ఉంది కదా, నేను ఫోన్పే అయితే ట్యాప్ చేస్తాను చూడండి. ఫోన్పే పైన ఇంకా కొంచెం 28 రూపీస్ అయితే నాకు కట్ అయ్యాయి కదా, అంటే ప్రైస్ అయితే ఇంకా తగ్గిందన్నట్టు చూడండి. జస్ట్ 513కి అయితే ఈ ఐటెం అయితే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే సింపుల్గా పే నౌ అని అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఫోన్పే యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనం పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఈ క్యాష్ అయితే మనకి అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుంది అన్నట్టు. ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది, అదేవిధంగా ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇదైతే చూడండి మై ఆర్డర్స్లో అయితే ఉంది. మై ఆర్డర్స్ అంటే ఈ లాస్ట్ ఉంది చూడండి, మై ఆర్డర్స్ అన్నమాట. మన ప్రైస్ చూసుకుంటే చూడండి 513కి అయితే వచ్చింది ఈ ఐటెం అనేది. నేను ఆర్డర్ చేశానో లేదో ఇదైతే స్టాక్ అయితే అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే చూపిస్తుంది. నేను చెప్పాను కదా ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే స్టాక్ అయితే అయిపోతుంది. మీకు విష్ లిస్ట్లో కూడా చూపిస్తాను, సేమ్ ఐటెం కదా చూడండి, అవుట్ ఆఫ్ స్టాక్, స్టాక్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటి అంటే సూపర్ కాయిన్స్ కట్ అయినాయి కదా. ఇప్పుడు నా ఫోన్లో ఎన్ని ఉన్నాయంటే 157 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక చూసినట్లయితే మనకి 190 ఎంత ఉన్నాయి కదా, ఇప్పుడైతే 40 రూపీస్ కట్ అయింది కదా. సో అందుకని కొంచెం తగ్గినట్టున్నాయి, తగ్గినట్టున్నాయి కాదు నిజంగానే తగ్గాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు సూపర్ కాయిన్స్ అసలు మనకు ఎలా యాడ్ అవుతాయి అని అయితే చూపిస్తాను. ఈ శారీకి చూడండి గెట్ 43 స్మార్ట్ కాయిన్స్ ఆన్ దిస్ ప్రొడక్ట్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ శారీని మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, ఇదైతే 7 డేస్ లోపు అయితే మనకు వస్తుంది, మనం రిసీవ్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఇది మనకి బాగా నచ్చింది మనం ఉంచుకుంటాం అనుకోండి, ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మనకి కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నట్టు. అంటే మీకు ఈ శారీ వచ్చాక మీరు ఇది ఉంచుకుంటేనే మీకు ఈ కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. మీకు ఏ రీజన్ వల్ల అయినా ఇది రిటర్న్ పెట్టేశారనుకోండి, ఈ కాయిన్స్ అయితే మీకు యాడ్ అవ్వవు అసలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు పర్టికులర్గా కాయిన్స్ ఉన్నవి మాత్రమే చూస్ చేసుకుని అవే ఆర్డర్ చేసుకోకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యారంటీగా యాడ్ అవుతాయి అని అయితే చెప్పలేము. ఇక్కడ ఇంకొక చీటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఈ శారీ ప్రైస్ 350 ఉంది కదా, 350 శారీకి 43 కాయిన్స్ అయితే మనకి వస్తున్నాయని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకుంటాము. కానీ సేమ్ ఇదే శారీ 250 కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే తక్కువ ప్రైస్ ఉన్న శారీకి ఒక 100-200 ఎక్కువ ప్రైస్ పెట్టేసి మనకి 43 లేదా 50 కాయిన్స్ అయితే ఆశ అయితే చూపిస్తారు. అంటే మనం కాయిన్స్ వస్తాయి కదా అని చెప్పి అయితే ఇది ఆర్డర్ చేసుకుంటామని, అలా చూసుకుంటే మనకే లాస్ కదా. సో అది కూడా గమనించుకోండి, మనం స్మార్ట్ కాయిన్స్ వస్తాయని చూసుకుంటే శారీకి అయితే ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అంటే అలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్న పిక్స్ కూడా నేను చూశాను, ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు మీతో షేర్ చేసుకోవడానికి. సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలా పిక్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నార్మల్గా ఈ స్మార్ట్ కాయిన్స్ ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా క్యాష్ ఆన్ డెలివరీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, సింపుల్గా ట్యాప్ చేశాను దీన్ని.
ఇక్కడైతే నాకు చూపిస్తుంది చూడండి, ఏంటి అంటే 11 కాయిన్స్ అయితే యూజ్ చేసుకోండి, మీకు మనీ అయితే తగ్గుతుంది అన్నట్టు. బట్ ఇవేమి యూజ్ చేయకుండా, ఆన్లైన్ పేమెంట్ చేయకుండా మీ అందరికీ సింపుల్గా తెలియడం కోసం క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్నాను కదా. ఇక్కడ కూడా చూపిస్తుంది కాయిన్స్ యూజ్ చేసుకోండి 11 రూపీస్ అయితే తగ్గుతాయి అని. బట్ కాయిన్స్ అందరికీ ఉండవు కదా, డైరెక్ట్గా 150 రూపీస్ అయితే నేను పే చేయవలసిందే. కంటిన్యూ కొట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ పైన టిక్ మార్క్ పెట్టేసుకుని సింపుల్గా ప్లేస్ ఆర్డర్ ట్యాప్ చేయగానే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్డర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. కాకపోతే ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మీకు తెలియాల్సి అయితే ఉంటుంది. అంటే అన్ని ఐటమ్స్కి కూడా కింద ఫ్రీ డెలివరీ అని అయితే ఉండదు, కొన్ని ఐటమ్స్ కూడా డెలివరీ ఛార్జ్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మన సబ్స్క్రైబర్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేశారు, తను ఏదో ఇయర్ రింగ్స్ ఏదో కొందామని అయితే అనుకుంది, బైనవ్ కొట్టగానే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువయింది, ఏం చేయాలో తెలియలేదు, లేదు వెనక్కి అయితే వచ్చేసాను అని అయితే చెప్పింది. అంటే తనకు ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేదు, తన గురించే ఈ వీడియో అయితే రికార్డ్ చేశానని చెప్పాను కదా. చూడండి ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, దీని ప్రైస్ చూసుకుంటే 235 అని అయితే ఉంది. కొంచెం కింద చూడగానే ఫ్రీ డెలివరీ కాకుండా డెలివరీ ఛార్జ్ 53 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఉంది. అంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం, 230కి బాగున్నాయి కదా అని చెప్పేసి సింపుల్గా బైనవ్ అయితే ప్రెస్ చేసేస్తాము. ప్రెస్ చేయగానే ఇక్కడ ఎస్ నో అని ఉంటుంది కదా, సో ఇది కూడా బైనవ్ కొట్టేయగానే ఇక్కడ అడ్రస్ అయిపోయాక మనకి పేమెంట్ మెథడ్లో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 288 అయితే ఉంది. అంటే ఆ 230కి కూడా 53 ఛార్జ్ కూడా మనకి యాడ్ అయిపోయింది అన్నట్టు. అంటే కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, అదైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ లెహంగా అయితే చూడండి, ఇదైతే చాలా బాగా నచ్చింది, ఇది ఆర్డర్ చేసుకుందాము అని అయితే అనుకున్నాను. చూడండి కాకపోతే దీనికి ఏంటంటే మనకి రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఏమీ లేవు, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా 1030 అయితే ఉంది. కొంచెం పైకి స్క్రోల్ చేయగానే ఫ్రీ డెలివరీ కింద అయితే చూడండి న్యూ అని అయితే ఉంది కదా. అంటే వీళ్ళు మీషోలో షాప్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశారు, దీని కింద ఒక్క రేటింగ్ కానీ రివ్యూ కానీ అసలు ఏమీ లేదు. కొంచెం పైకి స్క్రోల్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి మనకి నార్మల్గా రేటింగ్స్ ఉంటాయి కదా, 3.4.4+ రేటింగ్, అవి ఏమీ లేవు. వీళ్ళు షాప్ చూసుకుంటే పూనం మహేశ్వరి అని అయితే ఉంది, జస్ట్ 1 ఫాలోవర్ ఉంది. ప్రొడక్ట్స్ అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే పెట్టారు కానీ రేటింగ్ కానీ రివ్యూ కానీ ఏమీ లేదు. ఇలాంటివి అయితే అసలు కొనుక్కోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో చాలా వరకు చీటింగే ఉంటుంది. కాకపోతే క్యాటలాగ్లో పిక్స్ అయితే చాలా బాగుంటాయి, న్యూ మోడల్స్ అన్నీ కూడా పెడతారన్నమాట. అలా ఎలా తెలుస్తుంది, దేని నమ్మవచ్చు అంటే చూడండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ప్రైస్ కింద అయితే ఇలా 3+ రేటింగ్, కనీసం 2+ రేటింగ్ ఉన్నా కానీ పర్వాలేదు. చూడండి వీళ్ళకి ఏంటంటే రేటింగ్స్ అయితే క్లియర్గా అయితే రాస్తున్నాయి, 3.9 స్టార్ అని చెప్పేసి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ఇంకొకటి కూడా చూపిస్తాను, దేనికైనా సరే ప్రైస్ కింద ఈ విధంగా 3.9, 4+ రేటింగ్ క్లియర్గా ఉంటుంది, ఎంతమంది కొనుక్కున్నారో నెంబర్ చూపిస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ కింద న్యూ అని అయితే ఉందో దాన్ని అయితే అసలు కొనుక్కోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో చాలా వరకు చీటింగే ఉంటుంది, మనం పెట్టిన క్యాష్ బ్యాక్ కూడా గ్యారంటీగా వస్తుంది అని అయితే అసలు చెప్పలేము. ఇక లాస్ట్గా ఇంకొక విషయం అండి, మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్టే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్టే ఇవ్వకపోయినా కానీ మీరు ఒక 2-4 ఐటమ్స్ ఏవో ఆర్డర్ చేసుకుంటారు, అవి మీకు పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి మీ దగ్గర ఉంచుకుంటారు, నో ప్రాబ్లం. తర్వాత ఎప్పటికైనా కానీ మీకు నచ్చినది ఏదోటి వస్తుంది కదా, అంటే మీరు ఒకటి ఒక క్వాలిటీతో ఆర్డర్ చేస్తే అది వేరే క్వాలిటీ అయితే వస్తుంది, అప్పుడైనా రిటర్న్ పెట్టాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఆ ఐటమ్ అనేది ఎంత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నప్పటికీ కూడా ఐటమ్ మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాష్ డెలివరీ బాయ్ చేతిలో పెడితే పార్సిల్ అయితే మీకు ఇస్తారు, కానీ మీరు రిటర్న్ పెట్టినప్పుడు అతను ఆ పార్సిల్ తీసుకుని క్యాష్ అయితే మీ చేతికి అయితే అస్సలు ఇవ్వరు, అదైతే ఓన్లీ ఆ బ్యాంకులోకి అయితే వెళ్తుంది. అందుకని డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే స్క్రీన్ పైన పైన నా నేమ్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అని అయితే ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా యూపీఐ డీటెయిల్స్ కానీ మన బ్యాంక్ బుక్లో ఉంటాయి కదా, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. నేను కూడా మీషో యాప్ స్టార్టింగ్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు స్టార్టింగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, ఒక 3-4 ఐటమ్స్ ఆర్డర్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకోటి ఏదో చేశాను, అదైతే క్వాలిటీ నచ్చలేదు, అప్పుడైతే ఇచ్చాను నేను. మీరు కూడా చూడండి, అంటే కొంతమందికి ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ అవ్వడం లేదు, చాలా వరకు చూస్తున్నాను నేను. సో అలా యాడ్ అవ్వకపోవడం వల్ల పార్సిల్ అయితే వెనక పట్టుకెళ్ళిపోతున్నారు, కానీ ఎన్ని రోజులైనా కానీ క్యాష్ అనేది మన బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం లేదు. అలా క్యాష్ బ్యాక్ రాకపోవడం వల్ల మనకి మనీ అయితే చాలా లాస్ అవుతుంది, ఎన్ని పార్సిల్ని ఉంచుకుంటాను చెప్పండి. ఈ మధ్య ఏంటంటే మీషోలో కూడా చాలా చీటింగ్ అయితే జరుగుతుంది, ఒక శారీ ఆర్డర్ చేస్తే ఇంకొక శారీ అయితే వస్తుంది, ఒక ఐటెం చేస్తే ఇంకొకటి అయితే వస్తుంది. అందుకే ముందే చెప్తున్నాను, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా వెరిఫై అయిపోతే అంత టెన్షన్ అయితే పడన అవసరం లేదు. సో డీటెయిల్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో
ఆ మీషో యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీలో ఎంతమందికి యూజ్ అవుతుంది అని కూడా నాకు తెలియదు. నేనైతే సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను చాలా టైం తీసుకుని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్లే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి, నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ వరకు రావాలన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.